సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ కార్యదర్శి కెఎస్ రామారావు అన్నారు. హైదరాబాద్లో 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన ప్రతినిధులతో ఆదివారం రాత్రి ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కలవడం సంతోషంగా ఉంది అన్నారు. తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కేవలం కల్చరల్ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వివరించారు. పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నామని తెలిపారు. పాత్రికేయులకు సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది అన్నారు. ఐజయు అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ఎప్పుడూ సమాజ అభివృద్ధిలో ముందుంటారు అన్నారు. పాత్రికేయులకు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సినిమా ప్రముఖులకు పాత్రికేయులకు మొదటి నుండి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇవి ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఐజయు కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యకులు జి ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఏడిద రాజా, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఐజయు మాజీ అధ్యకులు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్మూ, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యకులు నగ్రూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీ తదితరులు